అది యూనివర్సిటీ క్యాంపస్. ఏ యూనివర్సిటీ అని అడగండి, భారతదేశంలో ఏదైనా కావచ్చు. అన్నింటిలో అల్లకల్లోలం ఒకటే, అంతటా జరిగే అలజడులు ఒకలాంటివే. హాస్టల్ మేనేజింగ్ కమిటీ కూర్చుని ఉన్నారు. ఆ రోజు హాస్టల్లో చేరే వారి లిస్టు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వాలి. వారిలో చిత్తరంజన్ కూడా కూర్చుని ఉన్నాడు. అప్లికేషన్ వెంట ఒక మేనేజింగ్ కమిటీ మెంబర్ది, మరొక లెక్చరర్దో ప్రొఫెసర్దో రికమెండేషన్ కావాలనుకున్నాం కదా అన్నాడు సాదాసీదాగా ఉన్న ఓ అప్లికేషన్ తీసి పక్కన పడవేస్తూ గుప్తా. అది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లది కాదు, రీసెర్చ్ స్కాలర్ అప్లికేషన్ అన్నాడు రావు. అది తర్వాత చూద్దాం, మిగతావి ఫైనలైజ్ చేద్దాం అన్నాడు థామస్. ఒక లిస్ట్ తయారైంది. మరి ఈ కేసు నేను రికమెండ్ చేస్తాను అన్నాడు నారాయణ. అతడు ఒక కాంట్రాక్టర్. మరీ 5-6 మార్కులు వచ్చిన విద్యార్థులను ప్రోత్సహించకూడదు అన్నాడు మరో లెక్చరర్. 5-6 వస్తే ఎలా పాస్ అవుతారు, 40% ఉంది అన్నాడు నారాయణ కోపంగా. అంతకంటే మంచి మంచి మార్కులు వచ్చిన వారు ఉన్నారు అన్నాడు థామస్. అందరి పెత్తనాలు అక్కర్లేదు, మా క్యాండిడేట్ నరేష్కు ఇవ్వవలసిందే, లేకపోతే కమిటీలో నుండి నా పేరు తీసేయండి. చరుణ లేచాడు. మతం కాని వెధవలు అంటూ థామస్ నానా మాటలు అన్నాడు. అబ్బబ్బా కూర్చోండి, అన్నిటికీ తొందరైనా. ఓ సంవత్సరం ఏదో కారణం చేత మార్కులు రాలేదు, అంత మాత్రం చేత అర్హత లేదనుకుంటామా? అతన్ని కూర్చోబెట్టాడు రావు. ఆఖరి క్షణంలో నరేష్కి ఇచ్చాడు అవకాశం. ఈ రీసెర్చ్ స్కాలర్ అప్లికేషన్ అన్నాడు గోవిందరావు. ఆలోచించేదేముంది, ఎవరి రికమెండేషన్ లేదు, పక్కన పెట్టేయండి అన్నాడు చిత్తరంజన్. రికమెండేషన్ లేక బతకలేరన్న సంగతి ఆ వడుద్దాయికి తెలిసి రావాలి అన్న ఫోర్స్తో. ఆశలు తప్ప అల్ప మానవులకు ఆశయాలు ఉండకూడదని తెలిసి రావాలి. వెధవ వెధవన్నర వెధవ అనుకున్నాడు మనస్సులో. నేను ఎవరిని రికమెండ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఐ వాంట్ దిస్ బాయ్, అభిమన్యు అప్లికేషన్ తీసి పెట్టుకున్నాడు థామస్. థామస్ ఎవరిని తిట్టలేదు, ఎవరికీ రికమెండ్ చేయడు, అన్నిటికీ అతీతంగా ఉండే వ్యక్తి. అలాంటిది అభిమన్యుని ఎలా రికమెండ్ చేస్తున్నాడు? అందరూ నిశ్శబ్దంగా చూశారు. ఈ అభిమన్యు ఎవరో నేను ఎరుగను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే బెస్ట్ స్టూడెంట్ అనిపిస్తున్నాడు. వార్డెన్ అసిస్టెంట్ ఉండగా కూడా హాస్టల్లో డిసిప్లిన్ లేదు. ఈ అబ్బాయి లాంటి వారికి 4 అడ్మిషన్స్ ఇచ్చి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ అప్పగించాలనుకుంటున్నాను అన్నాడు థామస్ ఆ కమిటీకి సెక్రటరీ. ఏమిటి? అందరూ ఒకేసారి నోళ్లు వెళ్లబెట్టారు. అవును, యూత్కు మీకేం చేత కాదు, అన్నీ మేం చేస్తాం అనుకుంటుంటే వాళ్ళు మరీ విజృంభించిపోతున్నారు. కోతికి కళ్ళు తాగించినట్లే కాదు, దొంగకు తాళాలు ఇచ్చినట్టు. మిస్టర్ థామస్, మీ క్రీస్తు గాంధీ గారి సూత్రాలు కట్టిపెట్టండి. ఒక చెంప కొడితే 2 చెంప చూపించమన్నారు. ఈనాటి యువకులు 2 చెంప వాయగొడతారు, మిగతా కమిటీ మెంబర్లు అభ్యంతరం తెలిపారు. థామస్ నవ్వాడు స్వచ్ఛంగా, హృదయపూర్వకంగా. మనము యూత్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. యువశక్తిని రాజకీయాలతో, స్వార్థ ప్రయోజనాలతో నాశనం చేస్తున్నాం. ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమంలో వారిని ఇన్వాల్వ్ చేయాలని నా అభిప్రాయం అన్నాడు శాంతంగా. అతడి అభిప్రాయంతో హృదయపూర్వకంగా ఏకీభవించకపోతే ప్రమాదం అని వారు తల్లాడించారు. ఆనాటి సమావేశం ముగిసింది. హాస్టల్లో అడ్మిషన్ ఇచ్చిన వారి పేర్లు లిస్ట్ చేసి అక్కడ క్లర్క్ ఇచ్చి బయటికొచ్చారు. దూరంగా చెట్టు కింద కూర్చున్న అభిమన్యు లేచి థామస్కి ఎదురుగా వచ్చాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అభిమన్యు, నీకు సీట్ ఇచ్చాను, హాస్టల్కు సంబంధించిన విషయాలు చర్చించాలి, కారెక్కు అన్నాడు తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రూమ్లో ఉంటే ఒక్కడిని అఫోర్డ్ చేయలేను, 4 ఉంటే చదువునివ్వరు. ఇక్కడ నీ చదువు నిరాటంకంగా సాగుతుందనుకోకు, ఎనీహౌ వీ షెల్ ట్రై అన్నాడు. అవతలి పక్కగా ఎక్కాడు అభిమన్యు. అబ్బా ఆదరా, థామస్ కారాపాడు. ఎవరు బాబు, ఆయన మెల్లిగా ప్రశ్నించాడు. నీ అమ్మ మొగుడిని. అలాగా నాన్న. ఏటి నకరాలు, మన దగ్గర సాగవు. నకరాలేమిటయ్యా, మా అమ్మ మగుడు నాకు నాన్న అవుతాడు. నీకే ఉన్న అది పెద్దమ్మా, నాతోని మజాక్ చేస్తావు, నాకు హాస్టల్లో సీట్ ఇస్తావా లేదా? కారు బానెట్పై బాదాడు అభిమన్యు. రోషంగా దిగబోయాడు. థామస్ చేయిపెట్టి ఆపాడు, తనే దిగాడు. చూడు నాన్న, నాతో మాట్లాడు, నా కారుతో కాదు అన్నాడు. చూప్, నా గురించి నీకు తెలియదు. చెప్పు, వింటాను. వినకపోతే వినిపిస్తా, నాకు హాస్టల్లో సీట్ కావాలి. అప్లై చేశావా? అప్లై చేసి రిప్లై కోసం చూడటం నా చరిత్రలో లేదు అన్నాడు చిన్న మీసం మెలేస్తూ. ఓహో, మీకు చరిత్ర కూడా ఉన్నదేమిటి? ఏంటి ర్యాష్గా మాట్లాడుతున్నావు?
ఆటలో ఏ ఆటకైనా సమబుజ్జీలు కావాలి నాన్న. నాకు సీటు కావాలి. రూల్స్ ప్రకారం నువ్వు అప్లై చేయి. థామస్ మాట పూర్తి కాకముందే ఆ యువకుడు నీలాద్రిపోయేలా తన్నాడు. రూల్స్ పాటించేది ఫూల్స్. నాకు సీట్ కావాలి. సీట్ ఇచ్చేది నేను ఒక్కడిని కాదు అన్నాడు థామస్. అవాకులు చవాకులు పేలక, సీట్ ఇస్తావా లేదా చెప్పు. నేను ఇస్తాను అనగానే రాదు, కమిటీ అప్రూవ్ చేయాలి అన్నాడు. కమిటీకి గోళీ మారు. అతడొచ్చి థామస్ కాలర్ పట్టుకున్నాడు. అభిమన్యు అడ్డుపడక తప్పలేదు. వదులు అభిమన్యు, నా కాలర్ పట్టుకుని అవమానిస్తే అతనికి హాస్టల్లో సీట్ వస్తుందేమో చూద్దాం అన్నాడు కోపం ప్రదర్శించక శాంతంగా. ఆ యువకుడు కంగు తిన్నాడు. అధ్యాపకులు ఆచార్యులు దెబ్బలకు బూతుకూతలకు జడుస్తారనుకున్నాడు. కానీ ఇదేం మనిషి, కాలర్ వదిలేశాడు. చూడు నాన్న, నీకు హాస్టల్లో సీటు కావాలంటే రూల్స్ పాటించక తప్పదు. లాస్ట్ ఇయర్ నేను అల్లరి చేశానని మొదటి నెలలో తీసేశారు సాలేగాళ్ళు. మళ్ళీ ఇస్తారా? ఇలా నన్ను కొడితే ఇస్తారని ఎవరైనా చెప్పారా? వెళ్ళి మీ పెద్దవాణ్ణి తెచ్చి మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యం జరగదని హామీ ఇవ్వు అన్నాడు థామస్. హామీ ఇస్తే సీట్ వస్తుందా? సీట్ వస్తుందని హామీ ఇవ్వను కానీ ఇవ్వటానికి ప్రయత్నిస్తా. నీ పేరు? అభిమన్యు అడిగాడు. నరసింహ. అతడు పక్కకు జరిగాడు. థామస్ కారెక్కాడు. అభిమన్యు ఎక్కాక స్టార్ట్ చేశాడు. నిజంగా ఉగ్ర నరసింహమూర్తి సార్. థామస్ మాట్లాడలేదు, తలెత్తి చూశాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. రేపు నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు ఇవే అన్నట్టు, నాలాగే శాంతం అలవర్చుకో అన్నట్లు ఉన్నాయి. అభిమన్యు ఆయన ఏదో చెప్పబోయాడు. ఆపరా, కారాపు. మెస్ ఫీజు 10 రూపాయలు పెంచారట. బాంచత్, ఎవడి తాత సొమ్మురా? చేతిలోని కర్ర విసురుగా థామస్ పైకి విసిరాడు. అమ్మా అన్న ఆర్తనాదం క్యాంపస్ అంతటా వ్యాపించింది. ఓ మై డియర్ బాయ్, అభిమన్యు తల అదివి పెట్టాడు. బొటబొట రక్తం కారింది. ఎలా తెలిసిందో ఏమో గాని జనంతో పాటు పోలీసులు వచ్చారు. కర్ర విసిరిన కుర్రవాడిని అరెస్ట్ చేశారు. అభిమన్యును హాస్పిటల్కు తరలించారు. అతన్ని పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వమన్నప్పుడు ఇద్దరూ కొట్లాడినట్లు, ఆత్మరక్షణ కోసం అతడు అలా చేశాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఆ యువకుడిని వదిలేశారు. కొందరు లెక్చరర్లు అభిమన్యుని తిట్టారు. పెద్ద ఫోజు, సంగీతానికి చింతకాయలు రాలతాయా? మహాత్మాగాంధీ కావాలనుకుంటున్నాడేమో, ఆయన్ను కాల్చి చంపారు తెలుసా అన్నారెవరు. అభిమన్యు మాట్లాడలేదు. అతడి ఆలోచనలో అతడున్నాడు. మాట్లాడినా లాభం లేదు. అతడు థామస్ ఇంటికి వెళ్ళాడు. అతడు సీనియర్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ క్వార్టర్స్లో అందంగా తీరుగా అమర్చి ఉంది ఇల్లు. రా బాబు, కరుణ ఆయన కేక వేశాడు. అందంగా తెల్లగా పిల్లి కళ్ళతో ఉన్న అమ్మాయి వచ్చింది. మీట్ మిస్టర్ అభిమన్యు, రీసెర్చ్ స్కాలర్, నా కూతురు అని పరిచయం చేశాడు. ఇద్దరు నమస్కరించుకున్నారు. మా కరుణ లండన్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ డిప్లొమా హోల్డర్ అయ్యా అన్నాడు నవ్వుతూ. ఐ సీ, అభిమన్యు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కరుణ మొదట కాఫీ, తర్వాత భోజనం పెట్టు తల్లి. ఓకే డాడీ. కరుణ వెళ్ళిపోయింది. నేను రూమ్కి వెళ్ళి భోజనం చేస్తాను సార్, ఇబ్బందిగా కదిలాడు అభిమన్యు. నేను నీకు విందు భోజనం పెట్టడం లేదు బాబు, మాతో పాటే మామూలు భోజనం చేస్తూ హాస్టల్ విషయాలు డిస్కస్ చేయవచ్చని అన్నాడు. వెంటనే కాఫీ వచ్చింది. కాఫీ అందుకున్నాడు అభిమన్యు. ఏది కరుణ గారు, మీ చేతులు చూపండి అన్నాడు అభిమన్యు. వై? ఆమె చేతులు చాపింది. ఒక్క నిమిషంలో కాఫీ చేశారు, మీ చేతులకు చక్రాలున్నాయోనని నాకు అనుమానం వచ్చింది. ఆమె పక్కపక్క నవ్వింది. తండ్రి గర్వంగా చూశాడు. డాడీకి ఇచ్చుటకు సిద్ధంగా ఉండును అన్నది అభిమన్యు. ఉద్యమాలు మనిషికి ఉపయోగపడి ముందుకు నడపాలి, కానీ జీవన వాహిని ఎదుగుదలను ఆపుచేస్తున్నాయి. ఈ వేర్పాటు ఉద్యమం తర్వాత పరిస్థితులు తారుమారయ్యి విద్యా విధానాన్ని తీవ్రమైన దెబ్బతీస్తాయి. అది సరిదిద్దాలంటే మరో అవతార పురుషుడు రావాలేమో అన్నారు ఆయన నిట్టూరుస్తూ. అవును సార్, గత సంవత్సరం యూనివర్సిటీలో ఆయన గందరగోళం నాకు తెలుసు అన్నాడు అభిమన్యు. వారి మాటలకు బ్రేక్ వేస్తూ కాలింగ్ బెల్ మోగింది. కరుణ వెళ్ళి తీసింది. ఓహ్, కూర్చోండి, చూస్తాను. థామస్ బయటికి వెళ్ళాడు. అరగంట గందరగోళంగా చర్చించారు. ఆ అరగంట మ్యాగజైన్స్ తిరగవేస్తూ కూర్చున్నాడు. టీచర్స్ గైడ్స్, రకరకాల మ్యాగజైన్స్, ఒక విద్యావేత్త డ్రాయింగ్ రూమ్లా ఉందది. సారీ అభిమన్యు అన్నాడు. పర్వాలేదు సార్. ఇతడు గిరిధర్ అని, యూనివర్సిటీలో దాదా ప్లస్ పొలిటీషియన్. ఇతడు 3-4 రికమెండ్ చేస్తున్నాడు. వారికి సీట్లు ఇవ్వకపోతే నా పాటలు కుక్కల పాటలట అన్నాడు థామస్.
అతడు ఏం చేస్తాడు సార్? రీసెర్చ్ స్కాలర్. కానీ అతడికి ఎంఏ డిగ్రీ ఎలా వచ్చిందో తెలియదు. అతడి గదిలో ఫ్రిజ్, ఫోన్. అతన్ని కలవటానికి అధ్యాపకులు, ప్రొఫెసర్స్ పెడతారట. అభిమన్యు నవ్వాడు. అంటే మీ దగ్గరకు తను వచ్చానని గొప్పగా చెప్పుకోవటమా? అన్నాడు అభిమన్యు. అంతే కదా, ఈ పరిస్థితులను మార్చాలి అభిమన్యు. ఈ దేశం, ఈ యూనివర్సిటీ మనదని నిరూపించాలి అన్నాడు. మీరింత మంచి ఉద్దేశంతో ఉంటే ఉడతాభక్తిగా సహకరించటం నా బాధ్యత అన్నాడు అభిమన్యు. డాడీ, మీల్స్ రెడీ, కరుణ పిలిచింది. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. సేమియాలో టొమాటో కలిపి వండింది. పక్కన వేయించిన బంగాళాదుంపలు ఉన్నాయి. ఇండియన్ మీల్స్ చేయవలసింది కరుణ. ఐఎమ్ సారీ డాడీ, ఆమె నాలుగు ఖర్చుకుంది. పర్వాలేదండి, వెరైటీ నాకు ఇష్టం అన్నాడు. సరే పద. ఇద్దరూ వెళ్ళి భోజనం చేశారు. ఆమె కాఫీ తెచ్చింది. భోజనం తర్వాత బ్లాక్ కాఫీ తీసుకుంటాను. అలాగా, నాకొద్దు అన్నాడు అభిమన్యు. కరుణ ఇద్దరికీ పళ్ళు తెచ్చింది. కరుణ తల్లి ఆరేళ్లప్పుడే పోయింది, అందుకే కరుణకు అన్ని పనులు అలవాటు అన్నాడు. సారీ అన్నాడు కరుణ వంక చూసి. ఐ నెవర్ ఫెల్ట్. డాడీ ఇరువురు తానే పెంచారు. యూ లక్కీ, నాన్నలేరు, అమ్మే అన్నీ తానే పెంచారు అన్నాడు. చిత్తరంజన్ ఎందుకో నీ విషయం చాలా పట్టుదలగా ఉన్నారు అన్నాడు థామస్. అభిమన్యు నిటారుగా అయ్యాడు. తను రికమెండేషన్ వద్దనుకున్నాడు, అయినా తప్పలేదా? రీసెర్చ్ స్కాలర్కు సీటిచ్చి మిగతా వారికి అన్యాయం చేయవద్దంటాడు అన్నాడు. అంటే అతడు రికమెండ్ చేయలేదా? అతడు నీవు కలిసి అడిగావా? అతడు మా మేనమామ అన్నాడు. మై గాడ్, అంత కోపం దేనికి? నీకు సీటు ఇవ్వవద్దని గొడవ. నా ఇంట్లో ఉండమని ఆహ్వానించారు. మా నాన్న పోయినా అమ్మ ధైర్యంగా నిలబడి నాకు ఎంఏ వరకు చదువు చెప్పించింది. ఇప్పుడు మావయ్య దగ్గరుండి ఆమెను అవమానపరచలేను అన్నాడు. అదా విషయం, ముందే చిత్రంజన్ నీ బంధుత్వం చెప్తే సీటిచ్చేవాడిని కాదు అన్నాడు. నయం రక్షించారు. అదేం మాట, ఆత్మీయుల దగ్గర అంత అభిమానం ప్రదర్శించకూడదు. అంతే కదండి, కానీ ఆత్మీయతలో స్వార్థం ఉండకూడదు. ఆయన చెల్లెలి కొడుకుగా నాకు ఆశ్రయం ఇస్తే సంతోషించేవాణ్ణి, అమ్మాయికి భర్తగా, ఇల్లరికపు తల్లుడుగా ఇస్తేనే బాధ. అతడు మాటలు బురికి అనటం లేదని నిజాయితీగా అంటున్నాడని అర్థమైంది. వాళ్ళ అమ్మాయిని ఏవగించుకునే స్థితి ఎందుకు వచ్చింది? చచా, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. అందరిలో శిరీష ఎన్నదగ్గ అమ్మాయి. ఆస్తి వివరాలు తెలుసు. ఏ విధంగా చూసినా ఆమె కాళ్ళ దగ్గర నిలబడదగిన వాణ్ణి కాదు. అనుమానం ఎందుకు? మనిషి స్వేచ్ఛాప్రియుడు. సరే, ఆ బంగారు పంజరంలో బందీ కావటం నాకు ఇష్టం లేదు. మేనమామ తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడని గౌరవం ఇవ్వవచ్చు. జీవితాంతం సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఆ అమ్మాయి, ఇన్ఫీరియారిటీతో నేను బాధపడకూడదు. అదంతా నీ అనుమానం కావచ్చు. కావచ్చు, కాకపోవచ్చు. భర్త సంపాదించి భార్య సరదాలు తీర్చినప్పుడు ఆ సంసారంలో ఏ కొరత ఉండదు. కానీ నీ మాట మధ్యలో తుంచినందుకు ఏమనుకోకు. నీకేం తక్కువ? రేపు పీహెచ్డీ చేతికొస్తే 1500-1600 జీతం వస్తుంది. వస్తుంది, కానీ అది శిరీష పాకెట్ మనీకి సరిపోదు. ఎస్ డాడీ, హీస్ కరెక్ట్. కరుణ కంచెంలో గీతలు గీస్తూ అంది. నీ విలక్షణమైన విశ్లేషణ బాగుంది. థామస్ చిరునవ్వుతో అభినందించాడు. ఆ తర్వాత హాస్టల్ బాహ్య స్వరూపం పూర్తిగా వివరించారాయన. అభిమన్యు, నువ్వు చేయవలసిన పనల్లా ఈ హాస్టల్ మనది. మనమంతా కలిసి దీన్ని అభివృద్ధికి కృషి చేద్దాం అన్న భావన కలిగించటమే. 200 మంది ఉంటారు. అందరి అభిరుచుల ప్రకారం వంట ఎలా చేస్తావు? అది సాధ్యమే కాదు, అసంభవం కూడాను. వారంతా విరిసి విరియని పువ్వులాంటి వారు. వారికి అర్థం కాదు, మనం చెబితే వినరు అన్నాడు. వారిని మార్చే శక్తి ఉందని అనను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నాడు భోజనం ముగించి లేస్తూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని థామస్ చేయి చాపాడు. అతడి చేతిలో చేయి కలిపాడు. కరుణ చాక్లెట్ ఇచ్చింది. అది నోట్లో వేసుకుని బయటకొచ్చాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది కరుణతో చెప్పలేదని. గుడ్ నైట్ మిస్ కరుణ, వెనక్కి తిరిగి చూశాడు. ఓ గుడ్ నైట్, చెయ్యూపింది. అతడు గబగబా బస్టాండ్ వైపు నడిచాడు. అతడు లైబ్రరీ నుండి గబగబా మెట్లు దిగుతున్నాడు. అతడికి కావలసిన పుస్తకం దొరకలేదు. 4 నుండి అడుగుతున్నాడు. ఎవరో తీసుకువెళ్లారనే జవాబే వస్తోంది. ఈ ఆర్గనైజేషన్ అంటే ఒళ్ళుమంట. మిస్టర్ అభిమన్యు, చప్పట్లతో పాటు పిలుపు వినిపించింది. ఎవరది? వెనక్కు తిరిగి చూశాడు. శ్వేతసుందరిలా అందంగా నిలబడింది శాంతి.
ఓ మీరా అన్నాడు వాగి. మీరా ఉహు శాంతి రండి అన్నది. అందమైన కళ్ళు చేపపిల్లల్లా కదలాడాయి. ఆమె కొద్ది పొడవైన కనురెప్ప వెంట్రుకలున్నాయి. అదొక అందం. మీకు మాటలు వచ్చునే నవ్వాడు. నాకు మాటలు రావా? 5 రూపాయలు ఇచ్చి తాగవద్దన్న సంగతి అప్పుడే మర్చిపోయారా? ముసిముసిగా నవ్విందామె. ఎలా మర్చిపోతాను, ఇదిగో ఆ నోటు. జేబులో చేయిబెట్టి నోటు తీసి చూపాడు. ఆమె ముఖం ప్రసన్నంగా మారింది. సిరిలా ఉంది? ఆ ప్రశ్న నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదా? ఎంఎస్సీలో ఏమంటూ చేరానో ప్రాక్టికల్స్ అంటూ పరుగులు పెట్టేస్తున్నారు అన్నది. సిరి ఎంఎస్సీ చేయదా? తనకు సీట్ రాలేదు. ఇద్దరూ బస్ స్టాండ్ వరకు వచ్చారు. మీరు ఎక్కడుంటున్నారు? లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను. ఇద్దరూ బస్ స్టాప్లో ఆగారు. బస్ వచ్చి ఆగింది. అంటే అక్కడున్న 10-15 మంది విద్యార్థులు చేరి కండక్టర్ను కిందికి లాగి ఎడాపెడా వాయించారు. ఏమైంది, అతను ఎందుకు కొడుతున్నారు? గబుక్కున్న వాళ్ళలో జొరబడి కండక్టర్ను విడిపించాడు. వీడెవడ్రా, పానకంలో పుడకలా వచ్చాడు. వస్తే చచ్చాడన్నమాటే. ఏయ్ మర్యాదగా వదులు. వాడికి మర్యాద ఏమిట్రా? కండక్టర్కు తగలనిచ్చినట్లు 4 తగలనిస్తే సరి. ఒకతను పక్కపక్క నవ్వాడు. అభిమన్యు అయోమయంగా చూశాడు. విద్యార్థులా వీళ్ళు? అచ్చూసిన ఆంబోతులా? వారు తన్నినా తనేం అనలేదు. వారి సంస్కారం అది. తగలనీయండి, మీరు తగలిచ్చే కోర్స్ చేస్తున్నారని తెలియదు అన్నాడు కాస్త ఆవేదనక. వీడెవడ్రా, గాంధీగారి శిష్యుడైనట్టు మాట్లాడతాడు. ఏమిట్రా మధాచో, చావాలనుందా? ఓ యువకుడు నవ్వుతూ మోహన్ బాబు స్టైల్లో అడిగాడు. నీ వృత్తి, నీ చదువు చంపటానికేనా? కండక్టర్ని ఎందుకు కొట్టారు? తీక్షణంగా అడిగాడు. అడగటానికి నువ్వెవరోయ్, కొడతాము తంతాము, నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. ఇతను కొత్తగా హాస్టల్లో సూపర్విజన్కి వచ్చాడురా, మన ఖర్చు మీద మెక్కుతున్నాడు, అందుకే ఆ పొగరొచ్చింది. లేకపోతే ఈ ఏరియాలో మనల్ని అడిగే దమ్ములు ఎవరికి ఉన్నాయి? ఓ కుర్రవాడు నిర్లక్ష్యంగా సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు. అతడిని ఎక్కడో చూసినట్లు అనిపించింది. అవును, తనకు హాస్టల్లో సీటిచ్చిన వాడు సాయంత్రం థామస్ గారి కారాపి కర్ర విసిరాడు. ఏం లెక్చర్ దంచుదామని ఆలోచిస్తున్నావు బ్రదర్? మరో కుర్రవాడు అడిగాడు. అభిమన్యు అసహాయంగా చూశాడు. వారితో పాటు ఉన్నవారు ఇంకా దారుణంగా అమ్మా అబ్బా అని మాట్లాడుతున్నారు. అభిమన్యు జాగ్రత్తగా కండక్టర్ను బస్సెక్కించబోయాడు. నో ఒరేయ్ తొత్తు, నీ ప్రతాపం హాస్టల్లో చూపరా, ఇక్కడ కాదు. ఆ కండక్టర్ మాకు క్షమాపణ చెప్పాలి. అవును, మమ్మల్ని పాసులు టికెట్లు అడిగే దమ్ములు విడికి ఎక్కడివి? ముక్తకంఠంతో అరిచారు కొందరు. నా డ్యూటీ నేను చేస్తే దమ్ములా, నేనెందుకు చెప్పాలి? కండక్టరు యువకుడే, అతడు రోషంగా అన్నాడు. కండక్టర్ గారు, మీది తప్పని, మీరు అభిమానం లేని వారని అనను, కానీ అణువుగాని చోట అధికులం అని రాదు. వాళ్లకు మంచి చెడు తెలిస్తే ఈ బస్సులు ఎలా నడుస్తాయి? మనం ఎందుకు టికెట్లు కొనాలని ఆలోచించేవారు. నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. అనునయంగా అతడి భుజం తట్టాడు. కండక్టర్ ఏమనుకున్నాడో ఒకసారి అభిమన్యు వైపు చూసి వాళ్లకు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా చూస్తుండగానే బస్ కదిలిపోయింది. గొల్లున ఏదో విజయం సాధించినట్లు నవ్వారు. అదో పైశాచిక ఆనందం. తన తోటి మానవుడు తన ముందు తలవంచుకుంటే కలిగే ఆనందం అది. అభిమన్యుకు ఆవేశం ఉప్పెనలా వచ్చింది. అయినా మాట్లాడలేదు. వారు రెచ్చిపోయి ఉన్నారు. ఇంకా రెచ్చగొట్టడం భావ్యం కాదు. నవత కోరే యువత చేవ ఇంతేనా? బస్ కండక్టర్లు, బజార్న వెళ్లే ఆడపిల్లలపైన ప్రతాపం. ఒరే శరత్ బాబు, వీడు హాస్టల్కి వచ్చి 8 రోజులైందినా? ఒకతను అడిగాడు. 4 రోజులైందేమో. ఆ కుర్రవాడు నిర్లక్ష్యంగా తన ఉంగరాల జుట్టె గురవేశాడు. 4 రోజుల నుండి పట్టుబట్టలేదా? ఏదో నీతులు చెప్తున్నాడు అన్నాడు మరో యువకుడు. అర్భకుడని వదిలేశాం అన్నాడు అతిశయంగా. ఇలాంటి నల్లులను నలపడవు ఎంతసేపు? మన నటభ్రష్ట సినిమా ఆడుతోందట, చూద్దామా? నటభ్రష్ట సినిమాకు రాన్రా, మన నటవృద్ధ చాలా బాగా యాక్ట్ చేశాట, విడదాం. ఏదో వాడి బొమ్మ చూడబుల్గా ఉంటుంది. అవును, ఆ డైలాగులు వినబుల్గా ఉంటాయి. వారిలో ఒకడు అభిమన్యు వైపు తిరిగాడు. ఒరే నాయనా, మన పేరేమిటి? హాస్టల్లో జాయింట్గా మనకు పేరు పెట్టారా? నాకు తెలియదే అన్నాడు అభిమన్యు. అతడు చిచ్చుబుడ్డిలా ఎగిరాడు. చిందులు వేశాడు. ఆపోవై, నీ అధిక ప్రసంగం, నీ పేరేమిటి అంటున్నాడు. ఓహో, నా పేరు అభిమన్యు. వీరాభిమన్యు కాదా? ఇదిగో ఎప్పుడూ టించర్ బ్యాండేజీ దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. అర్థమైందా అన్నాడు.
అబ్బే, నాది ముద్దుబుర్ర కాదు అన్నాడు అభిమన్యు కాస్త వెటకారంగా. పదరా, సినిమాకు టైం అయింది, వాడెక్కడికి వెళతాడు? మరొకతను లాక్కుపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక అభిమన్యు తిరిగి చూశాడు. చిగురుటాకులా కంపిస్తూ నిలబడి ఉంది శాంతి. అతని మొహానికి ప్రసన్నతని పులుముకుని ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఏమిటి శాంతి, అలా నిల్చుండిపోయామే? వాళ్ళ జోలికి పోయారా అన్నది ఎండిన నాలుకను తడి చేసుకుంటూ. వాళ్ళు మనుషులే, నేను గత సంవత్సరం వాళ్లలోని వాడినే, నవ్వాడు. ఆమె మాత్రం నవ్వలేకపోయింది. అలా ఒంటరిగా మళ్ళీ ఎప్పుడూ సాహసం చేయకండి అన్నది. జంటగా మీలాంటి వారున్నా లాభం లేదు కదా, మీ ధైర్యం ప్రతాపం నినాదాల వరకే అన్నాడు కవ్వింపుగా. అది కాదు అభిమన్యు, వాళ్ళందరూ మీరొక్కరు అన్నది భయంగా. ఇంకా నిల్చున్నారేమోనని చుట్టూ చూసింది. అందరూ చెడ్డవారు కాదు, ఐదారుగురుండి మిగతా వారిని మిస్గైడ్ చేస్తారు. కొందరు బొత్తిడికి లోనైతే మరికొందరు మనకెందుకని ఉపేక్షిస్తారు అన్నాడు. శాంతి తేలిగ్గా నిట్టూర్చింది. లేడీస్ హాస్టల్ దగ్గరే, నడిచిపోవచ్చు, కానీ వీళ్ళు దారి పొడవునా అనే మాటలు భరించాలి అన్నది. సమాన హక్కులు, సమసమాజం నిర్మాణం కోరుకుంటే ఇలాంటి విషయాలు తట్టుకుని నిలబడాలి అన్నాడు. అవుననుకోండి, ఒక ప్రశ్న వేసేదా? పర్మిషన్ కావాలనలేదే. సిరి మిమ్మల్ని ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది, దానికి ఆ దుడుకుతనం గారాభం వల్ల వచ్చింది. ప్రశ్న అడుగుతానని ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు, పక్కన నవ్వాడు అభిమన్యు. అతడు ప్యాంటు ఇన్షర్ట్లో ఎంతో బాగున్నాడు. చెదిరిన క్రాఫ్ పొందిగ్గా దిద్దినట్లున్న కనుబొమలు, రెండు కనుబొమలు వంచినట్లున్న మీసకట్టు అందంగా హుందాగా కనిపించాడు. పరీక్షల్లో ఇలాంటి పొరపాట్లు చేస్తే సున్నా పెడతారండోయ్. మీరేం వేళాకోళం చేయొద్దు, అదంటే మీకెందుకు ఇష్టం లేదు? అతడేమనలేదు. ఇంతలో వారి ముందు నుండి ఓ స్కూటర్ వెళ్ళింది. 10 గజాలు ముందుకు వెళ్ళి అతడు ఆపాడు. మిస్టర్ అభిమన్యు, హాస్టల్కేనా? అవును, మీరు పదండి, నేను వస్తాను, చెయ్యి ఊపాడు. స్కూటర్ వెళ్ళిపోయింది. అతడు సుభాషణి, మా క్లాస్మేట్ అన్నది శాంతి. అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉండడం ఏమిటి, పూల రంగడిలా ఉన్నాడు, బాగా ధనవంతులట, కట్నాల అంగడిలో బేరం పలకాలని చదువుతున్నాడు అన్నదామె. అతడు కాని కట్నం లేకుండా మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు, సమ్మతమేనా? వాట్ డూ యూ మీన్? ఆమె మొహం ఎర్రబడింది. నేనంత కాని మాట ఏమన్నానండి బాబు? అతడు ధనవంతుడు, అందగాడు అని అతన్ని చేసుకోవటమేనా? అతడి స్టేటస్కు తగదని అందరూ అనుకుని సానుభూతి చూపుతూ అదెంత నరకమో ఆలోచించారా అంది రోషంగా. భేష్ భేష్, సభాముఖంగా అంటే సన్మానం చేయించేవాడిని, ఆ సూత్రమే నాకు వర్తించదా? నేను మీరు ఒకటే లాగుతాం. సిరి మీకు మేనరికం, దాని స్వభావం మీకు బాగా తెలుసు. తెలుసు కాబట్టే నా సంపాదనలో ఆమెను సంతోషపెట్టాను. తండ్రి సంపాదనతో సంతోషంగా ఉండలేము. సంతోషంగా ఉండాలంటే నా వ్యక్తిత్వం, ఆత్మాభిమానం చంపుకోవాలి అన్నాడు అభిమన్యు. ఆమె ఏం మాట్లాడలేదు. అదిగో మీ బస్సు, ఆమె అటు చూచి చటుక్కున ఎక్కేసింది. చెయ్యి ఊపుదామన్నా వీలు కాలేదు, జనం కూరినట్లున్నారు బస్సులో. అదొక పక్కకు ఒరిగిపోయింది. నమస్తే సార్. నమస్తే. నమస్తే, ఎవరు మీరు? అరే, నన్ను గుర్తుపట్టలేదా? మీ హాస్టల్లో ఉంటాను. ఎప్పుడూ చూసినట్లు లేదే. నేను లేనులేండి, సిలోన్ టూర్కి వెళ్ళాను అన్నాడు. ఓహో, నా పేరు నరేష్ సార్, నాకు చాలామంది పెద్దవారితో పరిచయం. మీరు ఫ్రీ బోర్డర్ కదా, నాకు చెప్పండి, మీకేం కష్టం కలిగినా సహాయం చేస్తాను. ఎంతో సానుభూతిగా పలికాడు. నేను ఫ్రీ బోర్డర్ అని ఎవరు చెప్పారు? అందరూ అనుకుంటున్నారులేండి. నేను ఫ్రీ బోర్డర్ని కాదు, నన్ను సూపర్వైజ్ చేయమని ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చారు అన్నాడు కాస్త తీక్షణంగా. ఇజ్ ఇట్? మీరు ఆ శరత్ గారితో మాట్లాడుతున్నారు, అందుకే హెచ్చరిస్తున్నాను. వాడు రౌడీ సార్, కాస్త దగ్గరగా వచ్చాడు. అతడు రౌడీ అయితే నాకేం, ఇంకేమైతే నాకేం అన్నాడు కాస్త నిర్లక్ష్యంగా. అని కాదండి, వాడు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవాడు. మీకెలా తెలుసు? మాకు తెలుసు, కావాలంటే అడగండి. వాడు AISF మెంబర్ అండి అన్నాడు. అతడేం మాట్లాడలేదు. నరేష్ చాలా విషయాలు చెప్పాడు. అతడు చెప్పింది సోదనిపించినా కొన్ని విషయాలు బయటపడ్డాయి. కొందరు విద్యార్థులను ప్రతిరోజు గెస్ట్ వస్తారని, మరికొందరు గత సంవత్సరం చదువు మానేసిన వారి స్థలాల్లో ఉంటారని, అది కమిటీకి కానీ అధికారులకు కానీ తెలియని విషయాలు. నువ్వే పార్టీకి చెందినవాడివి?
అఖిల భారత విద్యార్థి పరిషత్తుకు చెందినవాణ్ణి సార్. ఈ కాలంలో అన్నం నీళ్లు లేక బతకవచ్చు, కానీ పార్టీ లేక బతకలేమండి. పార్టీ ప్రయోజనంకై కేటాయించాలి, కానీ స్వార్థ ప్రయోజనాలకు కాదు అన్నాడు. మీరే పార్టీ? నాకు పార్టీ ఎందుకు? అన్ని పార్టీలు నావే, మంచి ఎక్కడ జరిగినా అదే నా పార్టీ అనుకో అన్నాడు. మీరు నా దగ్గరే దాస్తున్నారు? లేదు, హాస్టల్ రావటంతో ఇద్దరు విడిపోయారు. కాసేపు తన గదిలో కూర్చుని బయట గొడవ వినిపిస్తే లేచి బయటకు వచ్చాడు. ఏటు మిస్టర్? ఏ, ఒళ్ళు బలిసిందా? నా ఇష్టం వచ్చినంత తింటాను, ఇష్టం లేకపోతే పారేస్తాను. నరసింహ డైనింగ్ హాల్ దగ్గర నిలబడి బూతులు తిడుతున్నాడు. ఏం జరిగింది మిస్టర్? నీ పెళ్లి జరిగింది, నీకు చెప్పాలనా? ఓయ్, అసంటోళ్ళు హజారు మంది వచ్చిండ్రు పోయిండ్రు, షాన్ చేయకు మరి. ఏం జరిగిందని అడిగితే కోపమైతే ఎట్లాగండి? నోరు మూసుకుని పోరా రైలు బండి. నరసింహ నోటికి హద్దు పద్దు లేదని అర్థమైంది. అతడు తిట్టేదిట్లకు అందరూ జడుస్తారని ఊహించాడు. దూరంగా నిలబడి తమాషా చూస్తున్న వార్డెన్ దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగింది? ఏం లేదండి, రోజు ఉండే గొడవ. అతడి గెస్ట్ వచ్చాడు, భోజనం పెట్టలేదని కోపం. అతనికి కోపం రావటానికి కారణం అక్కర్లేదు. రోజుకోసారి ఇలా అందరినీ తిట్టకపోతే అతన్ని బలహీనుడని అనుకుంటారని భయం అన్నాడు. ఆయనకేం సార్ అలా అంటారు? అబ్బాబ్బా, ఆ తిట్లు భరించలేక మేం సావాలి. అమ్మా అబ్బా మీద నుండి దిగడు. అసిస్టెంట్ మొహం మార్చాడు. వీళ్ళెవరు? భావి భారత పౌరులు, రేపటి దేశ నిర్మాతలు. విద్యాసంస్థల్లో ఈ పరిస్థితి ఉంటే మూర్ఖులు, పల్లెటూరి పాలిటిక్స్ ఇంకా ఎంత దారుణంగా ఉంటాయి. నరసింహగారు, ఏమిటండి విషయం? ఈ సాలెగాళ్ళు లాస్ట్ ఇయర్ అంతే నాకు గెస్ట్లు వస్తారని కడుపు మంటతో తీసేసిండ్రు. మా విద్యార్థుల సొమ్ము మీ మరొక బూతు. కర్ణ కఠోరంగా ఉన్నాయి ఆ తిట్లు. మీ అమ్మ సొమ్ము కాదు, విద్యార్థుల సమిష్టి ఖర్చు. నీ గెస్ట్లు ఎందుకు తినాలి? అందరి గెస్ట్లు వస్తారు. ఇదిగో ఎక్కువ తక్కువ నకరాలు మన దగ్గర సాగవు. మా లావు మాట్లాడుతున్నావు? నరసింహ అభిమన్యు కాలర్ పట్టుకున్నాడు. వదులు, నువ్వు నరసింహావతారానివని చాలా మురిసిపోతున్నట్లున్నావు, దులపరించేశాడు. నీ మగతనం అర్భకులైన వంటి వారి మీద కాదు చూపించేది, అన్యాయం చేస్తున్న అధికారుల మీద, ఆ అధికారులు నియమించిన పాలకుల మీద, పాలకులు ఎన్నుకునే ప్రజల మీద తిరగబడు. నా చెయ్యి మంచిది కాదు. నా చెయ్యి మంచివాళ్లకు మంచిది, చెడ్డవాళ్లకు చెడ్డది. ఏందివే చెయ్యెత్తాడు. ఆ చెయ్యి పట్టి ఆపాడు అభిమన్యు. కొందరు విద్యార్థులు పోగయ్యారు. ఇది మీ వసతి గృహం, మీరంతా డబ్బిస్తున్నారు, అధికారం ఉన్న వారి అతిథులే ఎందుకు భోజనం చెయ్యాలి? అభిమన్యు అడిగాడు. అవును, అన్యాయం ఇది, ఏ ఒక్కరిది కాదు. కొందరు విద్యార్థులు ముందుకొచ్చారు. అభిమన్యు అతడి చెయ్యి వదిలిపెట్టాడు. నరసింహ తగ్గిపోయాడు. అందరూ ఆలోచించండి, అందరి సొమ్ము ఒకరు ఎందుకు ఖర్చు చేయాలి? ఇటు మెస్ లాస్లో నడుస్తుంది, అటు ఒకరిద్దరు లాభం పొందుతున్నారు. ఇది అన్యాయం కాదా? అవును, ఈ అన్యాయాన్ని అరికట్టాలి. అందరూ పట్టుబడ్డారు. అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. 2 రూపాయలు కోట మాస్టర్ గారికిచ్చి తన గెస్ట్ వివరాలు ఇవ్వాలి. లేని పక్షంలో తమ అతిథిని చెప్పక తీసుకువస్తే 10 రూపాయలు ఫైన్ కట్టాలి. అది బోర్డర్స్ వసూలు చేయాలి. ఆ పూటక గండం గడిచిందని సంతోషించారు. శిరీషకు అవమానంగా ఉంది. తనను అభిమన్యు కాదనటమా? తనకేం తక్కువ? అందం ఐశ్వర్యం కొండమీద కోతి కావాలన్నా తెచ్చి ఇచ్చే తల్లిదండ్రులు. ఆమె అభిమన్యుని ప్రేమించలేదు, విరహవేదన అనుభవించలేదు. కానీ తల్లి అతడిని పొగిడినప్పుడు ఒక రకమైన అభిమానం పెంచుకుంది. ఆమె అహం దెబ్బతిన్నది. అతన్ని అవమానించాలి, తన కాళ్ల మీద పడేలా చేయాలి. ఎలా చేయాలి? ఇలా ఇలా ఆలోచించి తల బద్దలు కొట్టుకున్నా తోచలేదు. డాడీ, ఆమె తండ్రి గదిలోకి వెళ్ళింది. ఏమిటమ్మా? అతడు ఆప్యాయంగా అడిగాడు. డాడీ, అతడు నోట మాట రాలేదు. అతడెవరమ్మా? అబ్బిగాడొచ్చాడా? అతడి మొహంలో రంగులు మారాయి. రాలేదు, కానీ అతడు అన్న మాటలు తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది. డామిట్! ఆమె పళ్ళు పటపటా కొరికింది. నాకు కోపంగా లేదనుకున్నావా సిరి? వాడికి అనుభవించే అదృష్టం లేదు అన్నాడు నిట్టూర్చి. డాడీ, అతడిని కాళ్ల బేరానికి రప్పించాలి. మనం అంతకు దిగజారి మాట్లాడవలసిన పని లేదు. ఆ హాస్టల్లో కిరస్తాని వాడి సహాయంతో చేరాడుగా, వాళ్లే బుద్ధి చెప్తారు అన్నాడు. వాళ్ళెందుకు బుద్ధి చెప్తారు డాడీ? నాలాంటి వాడి ముందు ఆదర్శాలు వల్లించి మగాడయ్యాడు. వాళ్ల ముందు వల్లిస్తే తంతారు. మొననే తన్నబోయాట నరసింహ అనే కుర్రాడు.
ఏదో నా మేనల్లుడని దయతలిచారు అన్నాడు గర్భంగా మీసం మెలేసి. మీరెందుకు చెప్పారు డాడీ? నేను చెప్తానా, వాడే చెప్పుకుని ఉంటాడు అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి. అక్కడ అభిమానం అడ్డు రాలేదా? తండ్రి కూతుళ్ల సంభాషణ వింటూ పద్మావతి ఆ సంభాషణ ఇష్టం లేనట్లు ముఖం చిట్లించింది. ఇదిగో మనం అందలం ఎక్కిస్తాం అన్నాం, అతడికా అదృష్టం లేదు. ఆ విషయాలు ఎందుకు? స్త్రీ చదువు ఆపించి ఏదైనా మంచి సంబంధం చూడండి అన్నది పద్మావతి. ఓహో ఏమిటే, అతడు వద్దంటే మన పెళ్లి సంబంధాలు వెతకాలా? పక్కపక్క నవ్వాడు చిత్తరంజన్. నేనన్న దాంట్లో అంత హాస్యం ఏం కనిపించింది? పిచ్చిదానా, 4 సంబంధాలు రెడీగా ఉన్నాయి, నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అన్నాడు. మనకు 4 అక్కర్లేదు కానీ ఒక్కటి చూడండి చాలు అన్నదామె. అయితే వివరాలు చెప్తాను, మీకు నచ్చితే పెళ్లి చూపులకు రమ్మంటాను సరా అన్నాడు. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు అనేసి లోపలికి వెళ్ళింది శిరీష. అయినా వివరాలు విందామనుకున్న కుతూహలంతో చెవులు ఇటుపెట్టి నిల్చుంది. ఒక అబ్బాయి డాక్టర్, ఒక్కడే కొడుకు, బోలెడంత డబ్బు ఉంది, 100,000 రూపాయల డొనేషన్ ఇచ్చి. ఓ స్టాప్ ఇట్ అంకుల్, అప్పర్ స్టోరీ ఖాళీ అయి ఉంటుంది. అప్పుడే వచ్చిన శాంతి అంది. రా శాంతి రా, మీ ఫ్రెండ్ సిగ్గుపడి లోపల దాక్కుంది, నువ్వైనా వివరాలు విను మరి, చిత్తరంజన్ పిలిచారు. ఓ ఎస్ అంకుల్, క్వాలిఫికేషన్తో పాటు కలరు ఫిగరు చెప్పు. ఫిగరా? అవును, ఒకటి అతడి ఫిగరు, 2వది అతడిని కొనే ఫిగరు అన్నది. భలే దానివి. శ్రీ, శాంతి వచ్చింది. హాయ్ శాంతి. శిరీష వచ్చి శాంతిని లాక్కెళ్ళింది. హాయ్, ఇంట్లో ఏం చేస్తున్నావే? డినిస్ రాబిన్, మిల్స్ అండ్ బూన్స్ క్రోనిస్ నవల్ని చదువుతున్నాను అన్నది. అయితే పెళ్లికి ప్రిపరేషన్ అన్నమాట? అన్నమాట తమ్ముడి మాట ఏం లేదు, ప్రేమ కథలు చదివితే పెళ్లికి ప్రిపరేషనా? అంతే కదా, నవ్వింది శాంతి. షటప్, రోజూ చూసే సమస్యలు, కష్టాలు ఆ కథల్లో కూడా ఎందుకు? నీ చదువు ఎలా ఉంది? చదువు చదువులాగే ఉంది, మా పిండి చణుగుడు బదులు వాటిని గొణుగుడు వింటున్నాం అన్నది. మా బావగారి దర్శనం అయిందా? ఆహా, అత్యంత అద్భుతమైన పరిస్థితిలో అయింది. విద్యార్థులు పచ్చడి పచ్చడి చేస్తారనుకున్నానే, అతడి గుండె నిబ్బరానికి జోహార్లు అంది. నిబ్బరమా పాడా, ఏం చేయలేని పరిస్థితుల్లో సూక్తులు వల్లించి ఉంటాడు అన్నది నిరసనగా. శాంతి ఏదో అనే లోపల చిత్తరంజన్ గారు పిలిచారు. వేడివేడి పొంగడాలు వేసి పెట్టింది గంగమ్మ. అందరూ బల్ల దగ్గర చేరారు. ఇప్పుడు చెప్పండి అంకుల్ అన్నది శాంతి. మరొక వరుడు అమెరికా రిటర్న్ ఇంజనీర్, 4 కొడుకుల్లో ఆఖరి వాడు, MBA చేశాడు, 3 అన్నలు అమెరికాలో సెటిల్ అయ్యారు అన్నాడు. లాభం లేదు అంకుల్, ఆర్జించాలన్న తపనే తప్ప బొత్తిగా జాతీయ భావం లేదు. నీ మొహం, పద్మావతి నవ్వింది. అదీ కాక మనకు అనుకూలంగా లేదా సంబంధం? 3 అన్నలు అక్కడే ఉన్నారు కాబట్టి ఈ పుణ్యపురుషుడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, మన అమ్మాయి మన కళ్ళ ముందు ఉండదు, లాభం లేదు అన్నది ఆలోచిస్తున్నట్లు ఫోజు పెట్టి. యువర్ కరెక్ట్ శాంతి, చిత్తరంజన్ గారు చేయికడుక్కుని పైపెలిగించాడు. మా దూరపు బంధువుల అబ్బాయి శాంతి ఎలక్ట్రిక్ బల్బుల ఫ్యాక్టరీ పెట్టాడు, బీకాం పాస్ అయ్యాడు. సిటీకి దగ్గరలో 30 ఎకరాల స్థలం ఉండేది, ఎకరం 100,000 రూపాయలకు అమ్మారు. అతడికి వెనుక ముందు ఎవరూ లేరు. కన్సిడర్ చేయవలసిన కేసు, మన సిరి డాక్టర్ కలెక్టర్ మగవాడు అనుకోకపోతే అన్నది శాంతి. ఏ శాంతి, హైదరాబాద్ నీళ్లు వంటబట్టినట్లున్నాయి అన్నది. ఏమ్మా, హైదరాబాద్ నీళ్లలో సూర్యకారం ఉందా? షటప్. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి పెద్ద కాంట్రాక్టర్, ముందు వెనక ఎవ్వరూ లేరు, బాబాయ్ దగ్గర ఉన్నాడు. తండ్రి ఆస్తి 10 లక్షల వరకు ఉంది అన్నారాయన పైపు చేత పట్టుకుని. ఇది అనుకూలమైన కేసే అంకుల్. అవును, ఆ ఇద్దరూ అందంగా ఉంటారా అన్నది. అతడు ఫోటోలు ఇచ్చాడు. లాభం లేదు అంకుల్, కొందరి ఫోటోలు ఎంతో బాగుంటాయి, బయట చూసి భరించలేము అన్నది శాంతి. నేను చూశాను కదమ్మా, ఈ కుర్రవాడు ఒక ఛాయ తక్కువైనా స్మార్ట్గా ఉంటాడు, ఇతడు మంచి రంగు, కాస్త పాలిపోయినట్లు ఉంటాడు అన్నారు ఆయన. అయితే ఫిగర్ చెప్పలేదు? డైరెక్ట్గా ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు 2 లక్షలు, వీళ్ళు 100,000 అంటూ కబురు పెట్టారని హింట్ ఇచ్చారు. అయితే బొత్తిగా లాభం లేదు అంకుల్, ఆదర్శాలను అడ్డు పెట్టుకుంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావు. మనకు లేదా, అడిగినంత ఇస్తాను. ఓకే, మరి వీళ్ళ పేర్లు చెప్పలేదు? పేల్ ఛాప్ పేరు రామారావు. బొత్తిగా టేస్ట్ లేదు, మిగతా అన్ని నచ్చితే మోడర్న్గా రామ్ అని పిలుచుకోవచ్చు అన్నది తేలిగ్గా. 2వ అబ్బాయి పేరు శశాంక్. చాలా బాగుంది అంకుల్, శాంతి ఇంకేదో చెప్పబోయింది.
తొందరపడకు, వాళ్ళ తాత పేరు శేషయ్య. అదే పేరు, కానీ కాలేజీ కొరకు శశాంక్ అని పెట్టుకున్నాడు అన్నాడు. ఎలా పెట్టుకున్నా మంచి మనసు ఉంటుందని ఆశిద్దాం అన్నది క్రీగంట శిరీష వంక చూస్తూ. ఆమె మొహం అప్రసన్నంగా ఉంది. ఏమిటో అఫోజు, పెళ్ళి నీకు తల్లి అన్నది కితకితలు పెడుతూ. పో, నాకు వాళ్ళెవరూ ఇష్టం లేదు. మీ బావే ఇష్టమా? సో మా ప్రయత్నాలేం ఫలించవు, ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు, అందుకో ఈ ప్రేమలేఖ అంటూ నువ్వే గాలితో కబురంపుకో తల్లి. నేనేం చేతిలో చెయ్యేసి చెప్పు బావా అనలేదు, ఆ డాక్టర్ గారి సంబంధం ఖాయం చేయమను అని లేచిపోయింది. సిరీ సిరీ, అతడు డొనేషన్ ఇచ్చాడే. 190 మంది డొనేషన్ ఇచ్చి చదువుతున్నారు, లంచం ఇచ్చి లేదా కాపీ కొట్టి పాస్ అవుతున్నారు. శాంతి గుడ్లు వెళ్ళబెట్టింది. కొన్నాళ్లుగా కన్నెపిల్లల కోరికల్లో డాక్టరు ఒక తీయని కల అయ్యాడు. ఎందుకో అర్థం కాలేదు. కట్నాల సమస్య కన్నా ముందు ఎవరైనా పరిశోధిస్తే బాగుండును, డాక్టరే మగవాడా. అలాగే చూద్దాం అని చిత్తరంజన్ అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది. తండ్రి కూతురుల మొహాలు ప్రసన్నంగా మారాయి. తండ్రి కూతురులు ఒక నిర్ణయానికి వచ్చినట్లేనా? పద్మావతి అడిగింది. ఆమెకెందుకో మనస్సు అటు ఇటుగా ఉన్నది. ఇంకా ఆలోచన దేనికి? డాక్టర్ వనమాలి రేపు ఆదివారం నాడు పెళ్లి చూపులకు వస్తాడు అన్నాడు చిత్తరంజన్. అంకిల్, ఏమిటి, ఏం పేరు? వనమాలి అన్నారాయన. పేరు మాత్రం ప్రత్యేకంగా ఉంది అన్నది. మనిషి ప్రత్యేకంగా ఉంటాడమ్మా అన్నాడాయన. శాంతికి ఎందుకో చాలా తేలిగ్గా హాయిగా ఉంది. ఎందుకు అంటే ఎందుకు అని జవాబు చెప్పుకోలేదు. తను అభిమన్యుని ఆరాధిస్తున్నదా ఏమో. ఆదివారం నువ్వు మాత్రం తప్పక రావాలి శాంతి, లేకపోతే నాకు కాలు చెయ్యి ఆడినట్లుగా ఉంటుంది అన్నది పద్మావతి. ఆ విషయం మీరు చెప్పాలా? నవ్వింది శాంతి. ఆ అబ్బిగాడికి ఫోన్ చేస్తాను అన్నారాయన. వాడికెందుకు? వాడు మన వైభవము, కాబోయే అల్లుడికి చేసే మర్యాదలు చూసి కుళ్ళి కుళ్ళి చావాలే అని ఫోన్ తిప్పాడు. హలో, అభిమన్యుని పిలవండి అన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత అతడు ఫోన్ దగ్గరికి వచ్చాడు. హలో అబ్బి, నేనేరా. నాకు నమస్కారాలు, క్షమాపణలు ఎందుకు గాని, ఆదివారం నువ్వు రావాలి, మాకు మగబిడ్డలు లేని లోటు తీర్చాలి. నేను ఆలోచించాను, నిజమే, వియానికైనా కయ్యానికైనా సమౌజ్జీలుగా ఉండాలి, ఏర్పాట్లు నువ్వే చూడాలి. అసలు విషయం చెప్పలేదు కదూ, మన శిరీషం చూసుకోవటానికి వరుడొస్తాడు. డాక్టర్? ఆ, నువ్వే చూస్తావుగా. ఫోన్ పెట్టేశాడు, మరో నంబర్ డయల్ చేశాడు. హలో, నేను చిత్తరంజన్ను. మీరు వనమాలిని తీసుకుని వచ్చేయండి. ఆదివారం లంచ్ ఇక్కడే. అతికితే కథకదు అన్నది పాత పద్ధతి. ఎదురు చూస్తుంటాను. కారు పంపనా? భళ్ళునా నవ్వాడు చిత్తరంజన్. మీకు లేదని కాదు, మర్యాదలయ్యా బాబు, మర్యాదలు అన్నాడు. అతడు మరో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. పద్మా, వంట వాళ్ళని పిలిపించు. ఎందరొస్తారట? అలగా జనల్లా, ఎందరొస్తారు అని అడుగుతామా? అడిగితే తప్పే ఉంది. శాంతి, ఇది బొంబాయి కాదు, ఆంధ్ర. అన్నానికి కరువు లేదు, 100 మందికి వంట చేయించు అన్నాడు హుందాగా. అలాగే అన్నది పద్మావతి. శాంతి ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.